Mesmerizing minions, we are mesmerizing minions. 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 Welcome to Mesmerizing Minions. Heroes in my topic, smart girl radiation, odd girl life. ఈ పాటకే మీకు అర్థమైంది కదా? సెల్ ఫోన్లో కార్టూన్లో ర్యాంక్స్ పెడితే గాని చిన్నపిల్లాడు తిండి తిననే రోజులు ఇవి. చిన్నపిల్లాడు మొదలుకొని ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిందనే చెప్పాలి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏం తింటున్నామో తెలియకుండానే తింటున్నాం. ప్రతి విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం వెతుక్కుంటున్నాం. ఎప్పుడు ఫోన్ మన వద్ద ఉండాల్సిందే. చివరకు పడుకునే సమయంలోనూ ఫోన్ పక్కనే పెట్టుకుంటున్న కాలం ఇది. అయితే ఇలాంటి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ మాత్రమే కాదండోయ్, కంటి వినికిడి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోషపడాలో, దానివల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఇప్పుడు సెల్ ఫోన్ తప్పనిసరి. మరి అది లేందే పూట గడవని పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో ఇంట్లో మనుషులతో కంటే మొబైల్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంట్లో నలుగురు మనుషులుంటే నలుగురు సెల్ ఫోన్తో కానీ ట్యాబ్తో కానీ బిజీగా ఉంటున్నారు. ఒక మాట కానీ పలకరింపు కానీ ఉండట్లేదు. మాయదారి ఫోన్లు ఇవి చిన్నపిల్లల మీద, వారి కంటి చూపు మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజుల్లో ఏ పిల్లల్ని చూసినా సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లు ఎక్కువ వాడుతున్నారు. కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అసలు పిల్లలు బయట ఆడుకోవడం పూర్తిగా మానేశారు. ఎవరిని చూసినా సెల్ ఫోన్లో గేమ్లు ఆడుతూ వీడియోలు చూస్తూ ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఆడుకోరు. వాళ్లతో కూడా సెల్ ఫోన్లోనే మాటలు, చాటింగ్లోనే ఆటలు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. హోంవర్క్ చేయిస్తూ వాళ్లతో ఆడుకుంటూ ఏదైనా కొత్త విషయాలు నేర్పిస్తూ ఏవైనా మంచి కథలు చెప్తూ ఇలా సమయం గడిపితే వాళ్ళు కొంతవరకైనా వాటన్నిటికీ దూరంగా ఉంటారు. సాయంత్రం స్కూల్ అయిపోయి రాగానే బయటికి వెళ్ళి ఆడుకోమని కానీ మనం వాళ్లతో కొంచెం టైం గడపడం కానీ చేస్తూ ఉండాలి. వాళ్ళకి కొంత సమయం కేటాయించి ఆ సమయంలో మాత్రమే టీవీ కానీ మొబైల్ కానీ వాడమని చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే వారితో కొంచెం సేపు సమయం గడపమని చెప్పవచ్చు. ఇలా ఏదో ఒకటి లేకుండా పిల్లలు ఖాళీగా ఉంటే వాళ్ళు సెల్ ఫోన్తో కానీ టీవీతో కానీ సమయం గడుపుతూ ఉంటారు. నిద్రపోవడానికి గంట ముందే వాళ్ళని ఫోన్కి కానీ టీవీకి కానీ దూరంగా ఉంచడం మంచిది. కొందరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. సో మీరు ఎప్పుడు అలా చేయకండి. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలకి కళ్ళ సమస్యలు, నిద్రలేమి, మెదడు సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం మరియు దగ్గరికి దగ్గరగా వీడియోలు చూడడం వల్ల. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా పిల్లల్ని ఉంచడం మంచిది. ఇవి ఎక్కువగా వాడడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యుక్త వయస్కులలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5 రెట్లు ఎక్కువని స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన గ్లియోమా అనే కణతులు ఏర్పడి మెదడు క్యాన్సర్కు దారి తీస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవ్వడానికి ఈ రేడియేషన్ ప్రేరేపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో భాగమైన ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా సెల్ ఫోన్ వాడటం మంచిది కాదు. పడుకునేటప్పుడు కూడా వీలైనంత దూరంగా ఫోన్ పెట్టుకోవడం, నిద్రలేవగానే వెంటనే ఫోన్ పట్టుకోకుండా ఫోన్కి దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ మధ్యకాలంలో పక్కనున్న మనుషులతో కూడా మాట్లాడకుండా 24 గంటలు ఫోన్లతో కానీ ట్యాబ్తో కానీ గడుపుతున్నారు.
వీటన్నిటినీ కొంచెం దూరంగా పెట్టి ఫ్యామిలీతో టైం గడిపితే చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ కాకుండా మనుషులకు విలువ ఇవ్వండి. ఇంట్లో మనుషులు నలుగురు ఉంటే సెల్ ఫోన్ కానీ ట్యాబ్లు కానీ 5, 6 ఉంటున్నాయి. ఏదైనా పెద్దవాళ్ళని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ముందు మనమే వాటిని వాడడం తగ్గించాలి. ఏ వస్తువైనా అవసరానికి మించి వాడడం మంచిది కాదు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు కాసేపే ఏడుస్తారు, కానీ సంస్కారాన్ని విలువలను నేర్పించకపోతే జీవితాంతం ఏడుస్తారు. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.